2021 22 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అంచనాలు తప్పుతుందా? ఈ ఏడాది హుండీ ద్వారా వేల కోట్లు వస్తాయనుకుంటే కరోనా కారణంగా ఆ అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో టీటీడీకి మరొకసారి అనుకున్న టార్గెట్ ను చేరుకునే పరిస్థితులు కనపడటం లేదు. కలియుగ వైకుంఠనాథుడైన తిరుమల శ్రీనివాస్ నిదర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తజనం తిరుమలకు తరలి వస్తుంటారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా శ్రీవారికి ప్రతినిత్యం హుండీ ద్వారా మరి 2 నుంచి 4 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. దీంతో టీటీడీకి ప్రధాన ఆదాయ వనరుగా స్వామివారికి లభించే హుండీ ఆదాయం ఉంటుంది. టీటీడీ వార్షిక బడ్జెట్లో 40% మేర రాబడిని హుండీ ద్వారా లభించే ఆదాయాన్ని చూపిస్తారు. గత ఏడాది హుండీ ద్వారా 1,350 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని టీటీడీ ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా వార్షిక బడ్జెట్ను 3,309 కోట్లు ప్రవేశపెట్టారు. కానీ గత ఏడాది ఊహించిన రీతిలో ప్రపంచమంతా కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో ఆ ఎఫెక్ట్ తిరుమల కొండపై కూడా పడింది. కరోనా మహమ్మారి తిరుమలలో ప్రబలకుండా 80 రోజుల పాటు స్వామివారి దర్శనాలను పూర్తిగా నిలిపేశారు. ఆ తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించడంతో టీటీడీ 1,350 కోట్ల రూపాయల ఆదాయాన్ని హుండీ ద్వారా ఆశించిన చివరకు 730 కోట్ల రూపాయల కానుకలు మాత్రమే వచ్చాయి. దీంతో టీటీడీ అంచనాలు పూర్తిగా గాడి తప్పినట్లయ్యాయి. 2020-21 వార్షిక బడ్జెట్ను 2,650 కోట్లకు సవరించింది టీటీడీ. ఇక ఈ ఏడాది టీటీడీ 2,937 కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరి ఇందులోనే హుండీ ద్వారా 1,131 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. మార్చి నెలలో తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అంతా భావించారు. మార్చిలో 16 లక్షల మంది భక్తులు దర్శించుకుంటే హుండీ ద్వారా 104 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే లభించింది. ఇలాగే తర్వాత కూడా ఉంటుందనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ దానికి బ్రేకులు వేసింది. ఏప్రిల్లో హుండీ ఆదాయం 62 కోట్ల 62 లక్షల రూపాయలు మాత్రమే లభించింది. మే నెలలో అయితే 10 కోట్ల రూపాయల లోపు పరిమితమవుతుందని అనుకున్నారు. మరి ఇప్పటికే దర్శనాలకు కేటాయించే టికెట్లకు కూడా టీటీడీ తగ్గించేసింది. ఆన్లైన్ సేవలను పరిమితం చేసింది. కొండకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ విపత్తు సమయం దాటే వరకు కూడా ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. దీనికి తోడు 3వ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో ఈ సంవత్సరం కూడా టీటీడీ హుండీ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంటున్నారు.